2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి వ్యూహాలనైతే అనుసరించారో అలాంటి స్ట్రాటజీనే తెలంగాణలోనూ ఇంప్లిమెంట్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఒక టార్గెట్ ను విధించుకుని పక్కా ప్లాన్ తో సీరియస్ గా సీన్ లోకి దిగేందుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా 10కి పైగా ఎంపీ సీట్లు, 60కి పైగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకునేలా మిషన్ 2019 ని సిద్ధం చేసింది. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను పక్కాగా రూపొందిస్తోంది. తెలంగాణలో పార్టీ విస్తరణకు అనుకూలమైన వాతావరణం ఉందని, సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నేతలకు అధినాయకత్వం ఆదేశించింది. ముఖ్యంగా బూత్ కమిటీల స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని దిశానిర్దేశం చేసింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలున్న నేపథ్యంలో జూన్ తర్వాత తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తన ఫార్ములాలను అమలు చేయనుంది. ముఖ్యంగా ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఇతర పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, నాయకులను చేర్చుకోవాలని భావిస్తోంది. పార్టీకి బలమైన అభ్యర్థులు లేని చోట ఇతర పార్టీల్లోని బలమైన నాయకుల్ని చేర్చుకుని ఆ లోటుని భర్తీ చేయాలి అనుకుంటోంది. అధికార టీఆర్ఎస్ కు కింద స్థాయి వరకు కేడర్ లేకపోవటం, పూర్తిగా జిల్లా కమిటీలు కూడా ఏర్పడకపోవటం, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రియాశీలకంగా వ్యవహరించకపోవటం, టీడీపీ పూర్తిగా బలహీనపడటం, వామపక్షాలు సత్తా చాటలేకపోవటం వంటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, ఎన్నికల హామీల అమల్లో వైఫల్యం తదితర అంశాలపై ఉద్యమిస్తూనే పార్టీని సంస్థాగతంగా పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని నిర్ణయించింది.